ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో PS4 స్వీట్స్ అండ్ స్నాక్స్ పేరుతో రెస్టారెంట్ను నిర్వహిస్తూ వినియోగదారులకు ఆహార పదార్థాల్లో స్నేక్స్ను సరఫరా చేస్తూ ప్రశ్నించిన వినియోగదారులపై దౌర్జన్యం చేస్తున్నారని, ఇటువంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్న PS4 హోటల్స్ను తిరుపతిలో మూసివేయాలని కోరుతూ లీలామహిల్ సర్కిల్ సమీపంలో ఉన్న PS4 హోటల్ ముందు CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, PS4 హోటల్ యాజమాన్యం నిన్నటి రోజున జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులు హోటల్ను మూసివేస్తే యాజమాన్యం అధికారులు అతికించిన లేఖను హోటల్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మూసివేసినట్లు బోర్డు పెట్టడం హోటల్ యాజమాన్యం దాటవేతకు నిదర్శనమని పేర్కొన్నారు. కుళ్లిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఆహార వంట పదార్థాలలో వాడుతూ నాణ్యమైన భోజనమంటూ హోటల్కు వచ్చే కస్టమర్లకు భక్తులకు పెడుతూ ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇదే హోటల్లో తినే ప్లేటులో జెర్రి ఉందని ఈ విషయంపై హోటల్ సిబ్బందిని అడిగితే కస్టమర్లపై దాడులకు దిగారని అన్నారు. PS4 హోటల్ యాజమాన్యం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో సఖ్యతగా మెలుగుతూ వారి సహకారంతో తప్పులను బయటకు రానివ్వకుండా దౌర్జన్యాలకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. PS4 హోటల్ను మూసివేయకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని, ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ను మున్సిపల్ కమిషనర్ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపారు. తిరుపతి పట్టణంలోని అన్ని హోటళ్లు మరియు రెస్టారెంట్లను ఫుడ్ సేఫ్టీ హెల్త్ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి వినియోగదారుల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనేక హోటళ్లు మరియు రెస్టారెంట్లలో కుళ్లిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో CPM నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, సాయిలక్ష్మి, జయచంద్ర, మాధవ్, ఆర్ లక్ష్మి, వేణు, బుజ్జి, పి హేమలత, నరేంద్ర, రాధాకృష్ణ, ఎన్డి శ్రీను, పి మునిరాజ, తంజావూరు మురళి, వాసు, రాజు, రవి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పండ్లు, బూజు పట్టిపోయిన అనేక నెలలుగా నిలువ ఉంచినట్టు వీళ్ళు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మొత్తం కూడా వీళ్ళ యొక్క ప్రభావం, రాజకీయ ప్రభావంతో ఈరోజు అనేక మందిని ప్రభావితం చేసి లంచాలు ఇచ్చి యాత్రికుల డబ్బులను దోచుకునేదానికి వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకుంటానని చెప్తున్న ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రేపు మొత్తం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడున్న నాయకులు చాలామంది తెలుసు, ఈరోజు తిరుమల యొక్క భక్తులకి ఈడ తిరుపతికి వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించాయని పోకుండా క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన లివర్ వ్యాధులు, భయంకరమైన జబ్బులకి కారణమవుతుంది ఇటువంటి PS4 హోటల్స్. కాబట్టి ఈ హోటల్స్ని పూర్తిగా పర్మనెంట్గా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టరు, హెల్త్ ఆఫీసర్ని నిన్న తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేయడం వల్ల ఈరోజు PS4 హోటల్ తిరుపతి పేరుని చెడగొట్టిందని చెప్పి మేము అనుకుంటున్నాం. తిరుపతికి వస్తే మంచి ఆహారం, మంచి హోటళ్ళు ఉంటాయని చెప్పేటువంటి దేవుడి దగ్గర జరులు, పావులు, పులుగులు, కులినటువంటివన్నీ కూడా ఆహారంగా ఈరోజు ఫ్రై చేసి పెడతా ఉన్నారు ఇల్లు. ఇది సరైనటువంటిది కాదు. మేము అడుగుతున్నాం ఫుడ్ ఇన్స్పెక్టర్ని, మీకు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు? ఎవరో ఒక కస్టమరు జరి వచ్చింది ఫిర్యాదు చేస్తే తప్ప మీరు మేలుకోరా? తిరుపతి నగరంలో చాలా హోటల్స్ ఉన్నాయి, అటువంటి హోటల్స్లో ఒక రోజున మీరు తనిఖీలు నిర్వహించి నాణ్యమైనటువంటి కల్తీ లేని ఆహారం అందిస్తున్నారనేటువంటి ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ని అడుగుతున్నాం. ఈరోజు తిరుపతి పట్టణంలో ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్లో అన్నీ కూడా నిలువలు ఉంచుకొని ఈరోజు వినియోగదారులకు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అన్ని హోటల్కి సంబంధించిన దానిపైన పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో ఈరోజు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటిది ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.